నమస్తే వెల్కమ్ టు హెల్త్ వన్ నేను రూపానాథిళ్ళ ఈరోజు మనతో పాటు స్టూడియోలో యునానీ వైద్య నిపుణులు డాక్టర్ సత్య ఉన్నారు వారితో మాట్లాడతాం మేడం నమస్తే నమస్తే మేడం ఈ యునానీ వైద్య విధానంలో డైట్ ఎలా తీసుకోవాలి హెల్దీ డైట్ దాట్స్ వాట్ ఐమ్ సెయిన్ యునాని వైద్యం అన్నది ఏదైతే ఉందో ట్రీట్మెంట్ అన్నది నాలుగు భాగాల కింద డివైడ్ అయింది ఫస్ట్ ఏంటంటే డైటోథెరపీ రెండోది ఏంటంటే రెజిమెనల్ థెరపీ మూడోది ఏంటంటే ఫార్మకోథెరపీ నాలుగోది ఏంటంటే సర్జరీ సో నాలుగు కింద డివైడ్ అనమాట ట్రీట్మెంట్ ఓకే సో ఈ డైటోథెరపీ అంటే డైట్ ద్వారా మేము వాళ్ళకి మెడి వాళ్ళకి రోగాల్ని తగ్గించడానికి ప్రయత్నిస్తాం ఓకే రెండోది రెజిమినల్ థెరపీస్ రెజిమెన్స్ అంటే ఏంటంటే కొన్ని ప్రత్యేకించి యునాని వైద్యంలో కొన్ని ప్రక్రియలు ఉంటాయి అన్నమాట అంటే లైక్ ఎట్లా అంటే హిజామా అనుకోండి లేదంటే కనుక దాన్ని కప్పింగ్ థెరపీ అని కూడా అంటారు తర్వాత దలక్ దల్క్ దల్క్ అంటే మసాజెస్ ఉంటాయి తర్వాత హమాం అంటే బాత్ టబ్స్లో వాళ్ళని పడుకోపెట్టడము లేదంటే బాత్రూంలో వాళ్ళకి ఒక పర్టికులర్ పార్ట్ మీద మెడికేటెడ్ వాటర్ దానిపైన ఇరిగేట్ చేయడము ఇలా కొన్ని ప్రక్రియలు ప్రత్యేకించి కొన్ని ప్రక్రియలు ఉంటాయి అన్నమాట అలాగే ఇస్హాల్ మనం ఇందాక కూడా మాట్లాడుకుందాం అంటే మోషన్స్ తెప్పించి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడము ఖై అంటే వామిటింగ్స్ తీసుకొచ్చి వాళ్ళకి తగ్గించడము అలా కొన్ని రకరకాల ప్రక్రియలు ఉంటాయి అన్నమాట సో వీటిలన్నింటినీ కూడా ఏంటంటే రెజిమెనల్ థెరపీస్ అన్నమాట వీటిని ఈ ప్రక్రియలన్నింటినీ కూడా సో ఆ ప్రక్రియల ద్వారా కూడాను మేము వాళ్ళకి తగ్గించడానికి ప్రయత్నిస్తాం మూడోది ఏంటంటే ఫార్మకోథెరపీ అంటే మెడిసిన్స్ ద్వారా తగ్గించడం అనమాట నాలుగోది ఏంటంటే సర్జరీ అంటే ఎప్పుడైతే అసలు ఇవి ఏవి కుదరటం లేదు ఇంకా పూ ఆర్గన్ పూర్తిగా కుళ్ళిపోయింది పుచ్చిపోయింది పాడైపోయింది అనుకుంటే దానికి కోసం అవతల పడ ఇంకా లాస్ట్ స్టేజ్ లాస్ట్ ఓకే సర్జరీ అన్నది బట్ సర్జరీకి వెళ్ళే కేసెస్ చాలా రేర్గా ఉంటాయి ఈ రోజుల్లో జరుగుతున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ సర్జరీకి వెళ్ళే ఒక కేసుని చూపించి మిగతా తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది మందికి సర్జరీస్ చేస్తున్నారు అది మేము ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే అలా సర్జరీస్కి వెళ్ళే ముందర ఫస్ట్ అసలు యునాని వైద్యంలో ట్రై చేసి మీకు కావట్లేదు అంటే ఎక్కడికి వెళ్తుంది ఆ థియేటర్ అలాగే ఉంటుంది మీ మీరు అలాగే ఉంటారు అందరూ అలాగే ఉంటారు అప్పుడు ట్రై చేయొచ్చు ఎవరైనా సో అందుకని ఫస్ట్ యునాని వైద్యమే ట్రై చేయాలి ఏ డిసీజ్కైనా కానీ చాలా మందికి అవగాహన లేకపోవడం తెలియకపోవడం వల్ల అసలు ఈ ఆపరేషన్స్ ఎలా తప్పించుకోవాలో అర్థం కాదు మనం ఇలాంటి షోస్ పెట్టి మాట్లాడుకునేది కూడా అందుకే జనాల్లో ఈ అవగాహన ఉంటే మీలాంటి వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది కదా అవును మేడం అందుకే తెలుగు వారికి నేను హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే యునాని వైద్యాన్ని మీరు ఇంత చక్కగా దాన్ని ప్రమోట్ చేస్తున్నారు అండ్ మీలాంటి చక్కటి యాంకర్స్ ఉంటే కనుక ఇంకా కొత్త కొత్త అన్ని క్వశ్చన్స్ అడుగుతుంటే కనుక మాకు కూడా ఆన్సర్ ఇవ్వడానికి ఇంకా మేము దాన్ని డీప్గా ఇంకా ఎక్కువగా కూడా దాన్ని మీకు అవగాహన ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ మీకు స్పెషల్ థ్యాంక్స్ మీరు ఇంత బిజీలో ఉండి కూడా పిలవగానే వచ్చారు రాగానే ఇంటర్వ్యూ చేసుకుంటారు అది మా బాధ్యత కదా అందరికీ అవగాహన రావాలి అంటే కనుక ఇంకా ఎంతో మంది యునాని డాక్టర్స్ ముందరికి రావాలి కాకపోతే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే యునాని వైద్యంలో అందరూ కూడాను మ్యాక్సిమము తెలుగు స్పీకింగ్ వాళ్ళు బాగా తక్కువగా ఉన్నారు సో తెలుగు స్పీకింగ్ వాళ్ళు తక్కువగా ఉండేప్పటికీ ఏంటంటే ఈ తెలుగు ఛానల్స్లో ఎక్కువగా తెలుగులో మాట్లాడడం అన్నది నేనే ఎక్కువగా చేస్తున్నాను సో ఎవరో ఒకళ్ళు జెండా పట్టుకోవాలిగా పట్టుకునేది నేనే అనుకోండి అలా